శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. గృహాన్ని నిర్మాణం చేసేటప్పుడే ఎలక్ట్రానిక్ పరికరాలు వాస్తుశాస్త్రరీత్యా అమర్చేటువంటి విధి విధానంలో చక్కటి అవగాహన చాలా అవసరం. ఎలక్ట్రికల్ పోలు కానీ టెలిఫోన్ పోలు కానీ మీ గృహంలో బయట ఈశాన్యంలో రాకుండా ఉండాలి. ఈశాన్యంలో పోల్స్ రాకుండా ఉండేట్టుగా మీరు నిర్మాణం చేసుకోవాలి. తప్పని పరిస్థితుల్లో గనక అవి ఉండవలసి వచ్చినట్లయితే ఇంటి ప్రహరీకి కనీసం 6 అడుగుల దూరంలో ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి. దానివలన చెడు ఫలిత ప్రభావం చాలా వరకు తగ్గిపోతుందన్నమాట. ఈ పోల్స్ ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ పడమరలో కానీ దక్షిణంలో కానీ వాయువ్యంలో కానీ ఉండవచ్చు. తూర్పులో ఉత్తరంలో ఈశాన్యంలో మాత్రం ఉండకూడదు అంటోంది శాస్త్రం. అలాగే గదుల్లో ఎలక్ట్రిక్ పాయింట్లు అమర్చేటువంటి విధి విధానంలో కూడాను ప్రతి గదిలో కూడాను ఎలక్ట్రికల్ స్విచ్లు లేదా పాయింట్లు ఆ గదిలో ఆగ్నేయ దిశలోనే ఉండాలి. ప్రతి ఒక్క గదికి ఆగ్నేయ దిశలోనే ఎలక్ట్రికల్ పాయింట్లు ఉండేట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే తూర్పు పొడవులో సగం నుంచి ఆగ్నేయం వరకు, దక్షిణం పొడవులో సగం నుంచి ఆగ్నేయ మూల వరకు వీటిని ఏర్పాటు చేసుకోవచ్చన్నమాట. అయితే తప్పనప్పుడు వాయువ్య మూల నుండి పడమర మధ్య వరకు మరియు వాయువ్య మూల నుంచి ఉత్తరం మధ్య వరకు కూడాను ఏర్పాటు చేసుకోవచ్చు. నైరుతిలో ఎలక్ట్రిక్ పాయింట్ కానీ బోర్డులు కానీ ఉండనే ఉండరాదు అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే గదిలో మీరు ఏసీ ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని కూడా అవగాహన చేసుకోవటం మంచిది. ఏ గదిలో అయినా సరే ఏసీ పడమర వాయువ్యంలో పెట్టడం ఉత్తమం. అలా వీలు కానప్పుడు దక్షిణ ఆగ్నేయం నుంచి చాలా మంచిదిగా చెప్తారు. ఈ రెండు వీలు కానప్పుడు పడమర మధ్యలో కానీ దక్షిణ మధ్యలో కానీ పెట్టడం చాలా మంచిది. ఈశాన్యంలో తూర్పు ఉత్తరాలలో మాత్రం ఏసీలు బిగించరాదు. తప్పనప్పుడు తూర్పు ఆగ్నేయం లేదా ఉత్తర ఆగ్నేయంలో ఏసీ ఏర్పాటు చేసుకోవచ్చన్నమాట. అలాగే ఫ్రిడ్జ్ కొంటాం, ఆ ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టుకోవాలి ఇంట్లో అంటే ఫ్రిడ్జ్ చల్లగా ఉంటుంది కాబట్టి గదికి పడమర మధ్య నుంచి వాయువ్య మూల వరకు ఎక్కడైనా సరే ఏర్పాటు చేసుకోవటం శ్రేష్టదాయకంగా వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. అలా వీలుగానప్పుడు దక్షిణ నైరుతి నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ అనేటువంటిది ఉత్తర ఈశాన్య దిశల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉంచుకోరాదు. ఫ్రిడ్జ్ను ఉత్తరానికి తప్ప ఏ దిక్కుకైనా సరే ఎదురుగా పెట్టుకోవచ్చు. ఉత్తరానికి కనుక పెడితే రిపేర్లు ఎక్కువగా వస్తాయి అంటోంది శాస్త్రం. టీవీలు, మనం టీవీ కొన్నప్పుడు ఆ టీవీ ఎక్కడ ఉంచాలి, టీవీ ఉండటానికి సరిగ్గా ఆగ్నేయం మూల ఉత్తమంగా చెప్పినప్పటికీ దక్షిణ ఆగ్నేయం తూర్పు ఆగ్నేయంలో కూడాను పెట్టుకోవచ్చు. తూర్పు ఆగ్నేయంలో పెడితే తూర్పు గోడకు 1 అడుగు దూరంలో స్టాండ్ మీద పెట్టుకోవాల్సి వస్తుంది. తూర్పు గోడలోని అర్మారాల్లో కూడాను పెట్టకూడదు. పడమర గోడ పొడవు మొత్తంలో, దక్షిణపు గోడ పొడవు మొత్తంలో ఎక్కడైనా సరే టీవీని మీరు అమర్చుకోవచ్చన్నమాట. ఉత్తరం మధ్య నుంచి ఈశాన్యం వరకు, తూర్పు మధ్య నుంచి ఈశాన్యం వరకు ఉన్న స్థలంలో మాత్రం టీవీ పెట్టనే పెట్టకూడదు. టీవీని ఉత్తరానికి తప్ప ఏ దిక్కైనా సరే పెట్టుకోవచ్చు అంటోంది శాస్త్రం. తూర్పు పడమరలకు ఎదురుగా టీవీ పెట్టుకోవటం ఉత్తమంగా భావిద్దాం. ప్రతి వస్తువుని అమర్చేటువంటి విధి విధానంలో కూడాను వాస్తు పరిజ్ఞానం చాలా అవసరం. ఈ వాస్తు పరిజ్ఞానంలో ముఖ్యంగా మనం గమనించాల్సింది
ఇంట్లోకి అతిథులు వచ్చినప్పుడు మనం ఏర్పాటు చేసినటువంటి సోఫా సెట్లు. ఈ సోఫా సెట్ల విషయంలో కూడాను ఎక్కువగా పడమర దక్షిణం వైపున సోఫా సెట్లు అమెరికా ఆ ఇంటికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఉత్తరము తూర్పు వైపు ఎక్కువగా గనక ఈ సోఫా సెట్లు అమెరికా ఉన్నట్లయితే కించిత్తు వాస్తుశాస్త్రరీత్యా దోషము సంభవించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు హాలులో ఎప్పుడైనా సరే సోఫా సెట్లు అమర్చేటప్పుడు ఈ విధి విధానాన్ని పాటించండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవన్.